నెల్లూరు జిల్లా వించమూరు మండలంలోని బంగ్లా సెంటర్లో ఎంపీడీఓ రాజేష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టారు. మొన్న కురిసిన వర్షాలకు బంగ్లా సెంటర్ ప్రాంతమంతా జలమయమై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీడీఓ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎంపీడీఓ పంచాయతీ అధికారులను పిలిపించి పారిశుద్ధ్య పనులను ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు. చికెన్ దుకాణదారులు వేస్ట్ చికెన్ వ్యర్థాలను, అలాగే టీ స్టాల్స్ వ్యాపారస్తులు టీ కప్పులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని సూచించారు. అదేవిధంగా దుకాణాల నుండి చెరువులోకి వర్షపు నీరు వెళ్లే విధంగా జేసీబీ సహాయంతో సైడు కాలువ పూడిక తీతను తీయించారు. దుకాణదారులు తమ చెత్తను పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు అందులో వెయ్యాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎంపీడీఓ హెచ్చరించారు. ఎంపీడీఓ వెంట ఈవో బంక శ్రీనివాసులు, రాయుడు తదితరులు ఉన్నారు. ఈరోజు వింజమూరు మండలంలోని వింజమూరు గ్రామ పంచాయతీలో ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలని, డ్రైనేజ్ క్లీనింగ్ని అది పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ బంగ్లా సెంటర్లో చిన్న వర్షం పడ్డా ఇక్కడ వాటర్ నిలబడి రాకపోకలకి ఇబ్బందికరంగా ఉండటం, వాటితో పాటు నీళ్లు నిలబడటం వలన అనేకమైన వ్యాధులు సంభవించే ప్రమాదం ఉన్నందున ఈ పక్కన మొత్తం ఆ డ్రైనేజీని మొత్తాన్ని లెవలింగ్తో పాటు శుభ్రం చేయించేసి ఆ నీళ్లు పడిన వెంటనే ఈ చెరువులో చెరువు కట్ట మీదుగా లోపలికి వెళ్ళే విధంగా తయారు చేపట్టడానికి జేసీబీ పంచాయతీ సిబ్బంది మరియు పంచాయతీ సర్పంచ్ వాళ్ళు జేసీబీ తెప్పించి చేయించడం జరుగుతుంది. ఇదేవిధంగా ఇంజమూరు గ్రామ పంచాయతీలో మొత్తం ఈ విధంగా వాటర్ ఎక్కడా నిలబడకుండా చేయటానికి మా వంతు సహాయము మా పంచాయతీ సిబ్బంది, అట్లాగే మండల సిబ్బంది పూర్తిగా చేస్తున్నారు. గ్రామస్తులు కూడా, ఇక్కడ షాపుల వాళ్ళకు కూడా నేను చెప్పడం జరుగుతుంది, ఈ టీ తాగిన తర్వాత టీ కప్పులు పడేయటం, అట్లాగే కవర్లు ఇట్లాంటివన్నీ రోడ్ల మీద పడేయటం, లేకపోతే దీనివలన దుర్గంధము మరియు పారిశుద్ధ్య లోపం జరుగుతుంటే ఆ షాపుల వాళ్ళకు కూడా చెప్పటం జరుగుతుంది. ఎటువంటి అయినా ఒక డస్ట్బిన్ పెట్టుకొని పంచాయతీ సంబంధించిన ఆ ట్రాక్టర్ వచ్చినప్పుడు ట్రాక్టర్లో వేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం మండలంలోని అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజలందరూ మాకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే మెసేజ్ ద్వారా కానీ పంపిస్తే వాటిని వెంటనే పరిష్కరించగలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.